Hello all, welcome to Thai View, and here is the non-spoiler review of the film Thigimpu, starring Ajit Kumar, directed by H. Vinod. Movie chusaka na opinion cheppalante, it's disappointing bhaiya. Actually, first half lo setup and hero characterization adi bondi. Eppudo gambler lo chusina Vinayak Mahadevan gurtostaru. But second half kocche sariki, plot too generic aipothundi. Asali movie lo yem work avaledu anedi in-depth review lo telusukundam. లెట్స్ డైవ్ ఇన్. కథ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించినట్టే ఒక బ్యాంకు, ఆ బ్యాంకుని ఒక గ్యాంగ్ రాబరీ చేస్తారు. అయితే ఆ బ్యాంకుని ఎందుకు టార్గెట్ చేశారు? ఇంతకీ అందులో ఏముంది? దీని వెనకాల మోటివ్ ఏంటి? ఇంతకీ హీరో తప్పించుకున్నాడా లేదా అనేదే స్టోరీ అన్నమాట. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. ఫస్ట్ 15 మినిట్స్లోనే ప్రాపర్గా స్టోరీని సెట్ చేసేసుకున్నారు. హీరో ఇంట్రో అది స్టైలిష్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ అజిత్ లుక్డ్ రియలీ గుడ్ ఆన్ స్క్రీన్. ఫస్ట్ హాఫ్ అంతా హైస్ట్ టైప్లో ఉంటుంది. దీని మోటివ్ ఏంటంటే అసలు హీరో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనే క్వశ్చన్ మనలో రేస్ చేయడం. అండ్ ఫస్ట్ హాఫ్ డిడ్ జస్టిస్ టు దట్. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ ఇలా ఉండి ఉంటే మూవీ కొంచెమైనా బాగుండేది. కానీ ఫస్ట్ హాఫ్లో హీరో ఎందుకు చేస్తున్నాడు అని రేస్ చేసిన క్వశ్చన్స్కి సెకండ్ హాఫ్లో ఆన్సర్స్ ఇస్తారు. కొంచెం టైం తీసుకుని డీటెయిల్డ్గా బ్యాక్ స్టోరీలు చూపిస్తారన్నమాట. అయితే ఈ పోర్షన్స్ టూ జనరిక్ ఉన్నాయి. అసలు ఈ పోర్షన్స్లో ఎమోషన్స్ వర్క్ అయితేనే మనం ప్లాట్కి స్టిక్ అవుతాం. కానీ ఆ పోర్షన్సే చాలా రెగ్యులర్ వేలో తీశారు. దాని తర్వాత మూవీలో రివీల్స్ వచ్చినా, కామెడీ అండ్ ఎలివేషన్స్ ఇద్దామనుకున్నా పెద్ద ఇంపాక్ట్ఫుల్ ఏమీ అనిపించలేదు. క్లైమాక్స్ పోర్షన్స్ కూడా సోసోగా ఉన్నాయి. ఓవర్ ద టాప్ సెటప్ పెట్టి అలా సింపుల్గా ముగించేశారు. ఈ మూవీలో మెయిన్ థీమ్ని కూడా ఇది వరకే మనం చూసామే అనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా స్టైల్, యాక్షన్, ట్విస్ట్ ఇవన్నీ ఉన్నా వర్క్ అవ్వాల్సింది ఎమోషన్ అండ్ కోర్ థీమ్. తెగింపు మూవీలో వర్క్ అవని పోర్షన్స్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఎండెడ్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అజిత్ వాజ్ గుడ్ ఇన్ హిజ్ రోల్. లుక్స్ కూడా బాగున్నాయి. ఎప్పుడో గ్యాంబర్లో వినాయక్ మాధవన్ గుర్తొస్తారు మనకి. ఆ టైప్ క్యారెక్టరైజేషన్ అది. కానీ ప్లాట్ మాత్రం ఆ రేంజ్లో ఉండదనుకోండి. మంజు వారియర్ బాగానే చేశారు. సముద్రకని కూడా పోలీస్ రోల్లో బాగానే చేశారు. ఈ మూవీలో ఉండే విలన్స్ అంత పవర్ఫుల్గా అనిపించలేదు. సమ్వేర్ వాళ్ళ మోటివ్స్ కూడా మనకి ఈజీగా అర్థమైపోతాయి. నౌ కమింగ్ టు టెక్నికాలిటీస్, గిబ్రాన్స్ మ్యూజిక్ ఈజ్ డీసెంట్. సినిమాటోగ్రఫీ బై నిరవ్ షా ఈజ్ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అజిత్ స్టైలింగ్ బాగుంది. డిఐఎన్ మిక్సింగ్ కూడా బాగుంది. కానీ తెలుగు వర్షన్కి న్యూస్ హెడ్లైన్స్ అవన్నీ తమిళ్లోనే వస్తాయి. డబ్బింగ్ బాగానే ఉన్నా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందే. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ హెచ్ వినోద్, తన దగ్గర థీమ్ని బ్యాంక్ హైస్ట్ అనే కాన్సెప్ట్తో చెప్పాలనుకున్నారు. అందులో స్టైలిష్గా యాక్షన్ సెట్ పీసెస్ పెట్టుకున్నారు. కానీ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదనిపించింది. బికాస్ ఫస్ట్ హాఫ్ అంతా రీజన్ ఏంటి అనే క్యూరియాసిటీ బాగా బిల్డ్ చేసి అది చాలా రెగ్యులర్ వేలో రాసేసుకునేసరికి ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ అక్కడక్కడ మాత్రమే ఎగ్జిట్ చేయగలిగాయి. ద రెస్ట్ డిడెంట్ వర్క్ ఫర్ మీ. ఈవెన్ క్లైమాక్స్ పోర్షన్ కూడా ఎగ్జిక్యూషన్ అంత గొప్పగా లేదు. ఇట్స్ సమ్వాట్ అండర్వెల్మింగ్. సో దాట్స్ ది రివ్యూ గైస్. ఈ రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈస్ టీమ్ దైవ్యూ సైనింగ్ ఆఫ్.